మానవుడు చిరిగిన వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లే జీవాత్మ కూడా పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందుతోంది నైనం చిందంతి శస్త్రాహతి పవకం క్లీదయంత్యాపహ నోషయతి మారుత ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయు ఆర్పివేయను జాలదు కర్మణ్యేవాధికారస్తే మా ఫలీషు కదాచన మా కర్మ మాతే సంగోస్వ కర్మణి కర్మలను చేయుటయింది నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితములపైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు హాప్ అర్జున యుద్ధరంగమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జయించినచో రాజ్య భోగములను అనుభవింపగలవు కనుక యుద్ధమునకు కృతనిశ్చేయుడు వై యుద్ధమునకులెమ్ము క్రోధాద్మృతి విభ్రమ స్మృతి భ్రంశా బుద్ధి నాశాత్ ప్రణశ్యతి విషయవాంచూర్చి సదా మననము చేయువానికి వాణియందు అనురాగము అధికమై అతి కామముగా మారి చివరికి క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దాని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి పాలగును సహయజ్ఞా ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్ట కామధుక్ కల్పాది బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధెను అలి కోరిన కోరికలు నెల్ల తీర్చినది ప్రవర్తితం చక్రం నాను రామ మోర్థసీవతి అర్జున ఈ ప్రకారముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టివాని జీవితము వ్యర్థము శ్రేష్ఠుడైన పురుషుడు ఏది ఆచరించునో ఇతరులను దానిని అనుసరింతురు అనగా అతడు ఏ ప్రమాణమును నిలుపును ఇతరులు దానిని గ్రహింతురు బి నియోజిత అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను ఓ కృష్ణ మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు విద్యేనమిహ వైరిణం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను అర్జున నుండి ఉత్పన్నమగునది కామము ఇది క్రోధ రూపముగా మారును ఇది తృప్తి లేనిది పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదే ప్రేరకము కావున ఈ కామమును మోక్షమునకు పరమశత్రువుగా ఎరుంగుముదర్ ఆవృతం పొగచే అగ్నియు మురిగిచే అర్ధము మావిచే గర్భము కప్పివీయబడి ఉండునట్లే జ్ఞానము కూడా కామముచే కప్పబడి ఉండును ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం ఓ భారత ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరింతును పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే సజ్జనులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మమును సుస్థిరపరచుటకును నేను ప్రతి యుగమునందు అవతరింతును